కందిమండల పరిధిలోని ఆశాకో పరిశ్రమలు లే ఆఫ్ ఎత్తివేయాలని సిఐటియు జిల్లా అధ్యక్షులు బీరం మల్లేశం ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. సిఐటియు ఆధ్వర్యంలో పరిశ్రమ కార్మికులు చేపట్టిన నిరవధిక దీక్ష రెండో రోజులో భాగంగా మంగళవారం కార్మికులు తమ కుటుంబ సభ్యులతో కలిసి ఎంఆర్ఓ ఎంపీడీఓ కార్యాలయాల ముందు ధర్నా నిర్వహించారు. అనంతరం ఆయా కార్యాలయాల్లో అధికారులకు వినతి పత్రాలు అందజేశారు. ఈ సందర్భంగా మల్లేశం మాట్లాడుతూ ఆశాకో పరిశ్రమ లే ఆఫ్ పేరు మీద 46 మంది కార్మికులను విధుల నుంచి తొలగించిందని ఎగవేత ధోరణి అవలంబిస్తోందని మండిపడ్డారు. వెంటనే కంపెనీ లే ఆఫ్ ఎత్తివేయాలని, తొలగించిన కార్మికులను తిరిగి విధుల్లోకి తీసుకోవాలని, 2 నెలల బకాయిలు వెంటనే చెల్లించాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో సిఐటియు జిల్లా కోశాధికారి జి సాయిలు, కందిమండల కన్వీనర్ కాజా, పరిశ్రమ యూనియన్ కార్యదర్శి ఎండి ముజారర్, నాయకులు నాగరాజ్, ఎండి నిజాముద్దీన్, ప్రభాకర్, కృష్ణ, రామ్రెడ్డి, సోమరెడ్డి, శ్రీనివాసరెడ్డి తదితరులు పాల్గొన్నారు. మండల కేంద్రంలో ఉన్నటువంటి ఆశాకో కంపెనీ లోపల కార్మికులను చట్ట వ్యతిరేకంగా అక్రమంగా లేఆఫ్ ఇచ్చి గత 2 నెలలుగా జీతాలు ఇవ్వకుండా అన్యాయంగా కార్మికులను బయటపెట్టినటువంటి యాజమాన్యం వెంటనే తన అక్రమాలని, తన కార్మిక వ్యతిరేక చర్యల్ని ఆపాలని చెప్పి ఈరోజు ఇక్కడ మండల ఆఫీస్ ముంగట ధర్నా చేయడం జరుగుతూ ఉంది. కుటుంబ సభ్యులందరూ కూడా పిల్లలతో సహా ఇలా మండల తహసీల్దార్ గారికి వచ్చి వినతి పత్రం ఇవ్వడం అనేటువంటి జరిగింది. గత 50 సంవత్సరాల నుంచి నడుస్తున్నటువంటి ఆశాకో కంపెనీ లోపల 30-35 ఏళ్ల నుంచి పనిచేస్తున్నటువంటి సీనియర్ కార్మికులు అని చెప్పి కూడా చూడకుండా ఇన్ని సంవత్సరాలుగా కంపెనీ అభివృద్ధి కోసం, కంపెనీ యొక్క లాభాల కోసం పనిచేసినటువంటి కార్మికులను కూడా ఇవాళ అక్రమంగా లేఆఫ్ ప్రకటించారు. వీటి మీద గత 4 రోజులుగా చర్చల ద్వారా సామరస్యపూర్వకంగా పరిష్కారం చేసుకోవాలని చెప్పి యూనియన్ ప్రయత్నం చేసినప్పటికీ కూడా యాజమాన్యం మొండిగా వ్యవహరిస్తూ ఉంది. అందుకే యాజమాన్యం మొండి తనాన్ని విడనాడి చర్చల ద్వారా సమస్యను పరిష్కారం చేసుకోవాలని చెప్పి మేము కోరుతా ఉన్నాం. లేదంటే మాత్రం ఇది కేవలం కందికే పరిమితం కాకుండా సంగారెడ్డి జిల్లా, రాష్ట్రం వరకు దీన్ని విస్తరించడానికి, ఉద్యమాన్ని మరింత ఉధృతం చేయడానికి కూడా సిఐటి సిద్ధంగా ఉందని చెప్పి మేము ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం. ఖచ్చితంగా ఈ కుటుంబాలకు న్యాయం జరిగేంత వరకు కూడా ఈ పిల్లలు, ఈ మహిళలు ఇక్కడ దాకా ఎండలో వచ్చి మా బాధలు, మా కుటుంబాల సమస్యలు వినాలని చెప్పినందుకు మరి ఖచ్చితంగా సిఐటి జిల్లా కమిటీ, రాష్ట్ర కమిటీ వీళ్ళతో పాటు ఉంటుంది. వీళ్ళకి న్యాయం జరిగేంత వరకు కూడా సిఐటి యూనియన్లన్నీ కూడా వాళ్ళకి అండగా నిలబడతాయని చెప్పి తెలియజేస్తూ మేము ప్రజాప్రతినిధులను, ప్రజాస్వామ్యవాదులను, ఇక్కడ ఉన్నటువంటి రాజకీయ నాయకులందరికీ కూడా విజ్ఞప్తి చేస్తా ఉన్నాం. ఈరోజు అన్యాయం చేస్తా ఉంది ఆశాకో యాజమాన్యం. అందుకే న్యాయంగా ప్రజాస్వామ్యయుతంగా పోరాడుతున్నటువంటి కార్మికులకు మద్దతు ఇవ్వండి, సంఘీభావం తెలపండి అని చెప్పి మేము అందరికి కూడా విజ్ఞప్తి చేస్తూ మరి ఈ కార్మికుల యొక్క సమస్య పరిష్కారం అయ్యేంత వరకు కూడా ఈ పోరాటం కొనసాగుతుందని చెప్పి తెలియజేస్తాం. అక్రమ లేఆఫే కాదు, ఇవాళ కార్మికులను బెదిరిస్తూ కార్మికులను ఇబ్బందులకు గురి చేస్తున్న పరిస్థితుంది. మరి ఇది అన్యాయం. చర్చల ద్వారా సమస్యను పరిష్కరించుకుందామని చెప్పేసి యూనియను అడుగుతా ఉంటే మరి వాళ్ళ పోలీసులను కాపలు పెట్టుకుని యాజమాన్యం కార్మికులు చేస్తున్న పనిని ఇవాళ మేనేజర్లు, సూపర్వైజర్లు కాంట్రాక్ట్ లేబర్లతో చేయిస్తూ కార్మిక చట్టానికి విరుద్ధంగా వ్యవహరిస్తున్న పరిస్థితుంది. ఐక్యంగా ఆశాకో కార్మికులకు అండగా నిలవాలని చెప్పేసి ఇక్కడున్న ప్రజాప్రతినిధులు కూడా కార్మిక వర్గానికి దన్నుగా నిలబడి సంపూర్ణ మద్దతు ఇవ్వాలని చెప్పేసి ఇవాళ మేము సిఐటియుగా, ఆశాకో ఎంప్లాయీస్ యూనియన్గా మేము విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం. ఇప్పటికైనా 2వ రోజు ఈ నిరవధిక సమ్మె కొనసాగిస్తూ ఉన్నాం. మేనేజ్మెంట్ వైఖరి మార్చుకుని చర్చలకు వచ్చి సమస్యను సామరస్యపూర్వకంగా వ్యవహరించి మన పరిష్కారం చేస్తే మంచిది. లేనట్టయితే ఈ మేనేజ్మెంట్ యొక్క మొండి వైఖరికి దీటుగానే కార్మికులు కూడా, యూనియన్ కూడా స్పందించవలసిన అవసరం ఉంటుందని చెప్పేసి హెచ్చరిస్తా ఉన్నాం. ఏది చెప్పట్లేదు సార్, ఏది చెప్పకుండా ఊరికే సైలెంట్గా ఉండి మీరు ఏది చేసుకుంటారో చేసుకోండి అంటున్నారా? ఇట్లనైనా సార్ ఏదన్నా తెలుసుకొని ఏదైనా మాట్లాడడం చేయడం అయ్యింది. ఏం పిలిచినా అదే మాట, ఒకటే మాటనే చెప్తున్నాడు. నేను లేకుండా నేను పని ఉన్నప్పుడు తీసుకుంటాను, పని ఆల్రెడీ లోపల ఉందంట వాళ్ళకి, లోపల ఉన్నప్పుడు చేయించుకోవాలి కదా. సూపర్వైజర్లతో క్యాడర్లతో చేసుకుంటున్నాడు.